హాయ్ ఫ్రెండ్స్, మధు హియర్. ఈ వీడియోలో మనం చూడబోయేది, సో ఇప్పుడు మనం రిటర్నింగ్ యూజర్స్ అలాగే న్యూ సబ్స్క్రైబర్స్ అన్న వరకు లాస్ట్లో మనం చూస్తాం. సో ఈ వీడియోలో మనం చూడబోయేది న్యూ విజిటర్ మన ఛానల్ విజిట్ చేస్తే మన ఛానల్ ఎలా కనబడాలి, అలాగే రిటర్నింగ్ సబ్స్క్రైబర్స్ విజిట్ చేస్తే మన ఛానల్కి ఎలా కనబడాలి అన్నది ఈరోజు మనం చూద్దాం. ముందుగా మనం ఇక్కడ ఫర్ న్యూ విజిటర్స్ ఉంది కదా, సో ఇదే నా ఛానల్లో అయితే. సో ఇక్కడ ఒక ట్రైలర్ కనబడుతుంది అన్నమాట, చూసారా? సో దీన్ని ట్రైలర్ అంటాం. ఆటోమేటిక్గా మన వెబ్సైట్ మన ఛానల్ ఓపెన్ చేసినప్పుడు ఈ ట్రైలర్ ఆటోమేటిక్గా ప్లే అయిపోతుంది అన్నమాట, ఓకేనా? అలాగే కింద ప్లేలిస్ట్, పాపులర్ అప్లోడ్స్, సో ఇవన్నీ మనం సెక్షన్స్ కింద యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి మీరు ఛానల్ కొత్తగా క్రియేట్ చేస్తుంటే యాడ్ సెక్షన్ కనబడుతుంది అన్నమాట. సో ఈ యాడ్ సెక్షన్ మీద ఒకసారి క్లిక్ చేశారంటే ఇక్కడ చూసారా, సెలెక్ట్ కంటెంట్. సో ఇక్కడ చూసారా మనకి కనబడుతున్నాయి అప్లోడ్స్ లైక్ వీడియోస్, పోస్టెడ్ వీడియోస్, లైవ్ నౌ, అప్కమింగ్ లైవ్ స్ట్రీమ్స్. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అన్నమాట మనకి. సో ఇందులో మీరు ఏదైతే పెట్టాలనుకుంటున్నారో వరుసగా మీరు పెట్టే కొద్దీ అవన్నీ వరుసగా కనబడటం జరుగుతుంది. సో ఇక్కడ నేను ఫస్ట్ వచ్చి ట్రైలర్ పెట్టాను. సో నెక్స్ట్ ప్లేలిస్ట్, సో నెక్స్ట్ పాపులర్ అప్లోడ్స్, చూసారా? సో ఇక్కడ షో మోర్ నొక్కారనుకోండి ఇంకా పెరుగుతుంటాయి అన్నమాట. సో ఇది వచ్చి కొత్త విజిటర్స్ ఎలా యాడ్ చేయాలి, యాడ్ న్యూ సెక్షన్ అని క్లిక్ చేసి. అలాగే రిటర్నింగ్ సబ్స్క్రైబర్స్ అయితే, సో దానికి ఇది ఒక అనదర్ ట్రైలర్. అలాగే వీళ్ళకి కనబడేది ప్లేలిస్ట్ అలాగే పాపులర్ అప్లోడ్స్. సో ఇక్కడ న్యూ విజిటర్స్కి రిటర్నింగ్ యూజర్స్కి ఏం మార్చాను నేను, న్యూ విజిటర్స్కి అయితే ఒక వీడియో పెట్టాను, రిటర్నింగ్ సబ్స్క్రైబర్స్కి అయితే ఇంకొక వీడియో పెట్టాను, చూస్తారా? సో ఇలా మనం న్యూ విజిటర్స్కి అలాగే రిటర్నింగ్ సబ్స్క్రైబర్స్కి మనకి నచ్చినట్టు మన ఛానల్ని వాళ్ళకి చూపించవచ్చు అన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అవ్వండి. కొత్త వీడియోస్ మీ మెయిల్కి రావడం జరుగుతుంది. నెక్స్ట్ వీడియోలో మనం ఇంకొక ఆప్షన్ గురించి చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.